హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్రెత్ క్రిష్ సో ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే రియాలిటీ సిరీస్లో థర్డ్ పార్ట్ అనమాట అంటే బేసిక్గా ఈ వ్లాగ్లో మనం యూఎస్లో ఎడ్యుకేషన్ రియాలిటీ ఎలా ఉందో చూద్దాము సో బేసిక్గా వీడియోకి వెళ్లే ముందు కొన్ని ఫ్యాక్టర్స్ అయితే క్లియర్ చేసుకోవాలి సో ఇక్కడ కనబడుతున్న కమెంట్ చూశారు కదా సో బేసిక్గా ఒక అమ్మాయి అయితే ఇన్స్టాగ్రామ్లో ఇలా అప్రోచ్ అయింది సో బేసిక్గా నాకు ఎంఎస్ అనేది ఇంట్రెస్ట్ లేదు బట్ పేరెంట్స్ ప్రెషర్ వల్ల వెళ్ళాల్సి వస్తుంది సో ఇది కరెక్ట్ డెసిషన్ ఏనా అని సో చాలామంది ఇలానే అప్రోచ్ అయ్యారు సో బేసిక్గా వాళ్ళకను వాళ్ళ పేరెంట్స్ చెప్పేది ఒకటే బేసిక్గా ఒకవేళ వాళ్ళకి గనుక ఒక మంచి జాబ్ ఉండి ఇండియాలో ఉంటే అదైతే హ్యాపీగా బతకచ్చు బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ కష్టపడాలంటే మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అయితే మాస్టర్స్ అనేది కరెక్ట్ కాదు ఒకవేళ జాబ్ లేకపోతే ఏంటి పరిస్థితి అంటే మంచి స్కిల్స్ నేర్చుకొని ఒక వన్ టూ ఇయర్స్ గ్యాప్ తీసుకొని వస్తే బెటర్ ఎందుకంటే మీకు తెలిసి ఇక్కడ మార్కెట్ ఎలా ఉందో బట్ వాడు వెళ్తున్నాడు వీడు వెళ్తున్నాడు అని చెప్పి పిల్లల మీద ప్రెషర్ పెట్టి పంపిస్తే మాత్రం ఇక్కడికి వచ్చి వాళ్ళు కష్టాలు పడాల్సి వస్తుంది ఎందుకంటే బేసిక్గా అందరం వచ్చేది కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండి మాస్టర్స్కి ఎందుకంటే ఆబ్వియస్గా అందరం లోన్ తీసుకునే రావాలి కాబట్టి ఆ లోన్ అనేది పెద్ద అవుతుంది ఇప్పుడు మనకి జాబ్ రాకపోతే మాస్టర్స్ తర్వాత ఏంటి పొజిషన్ అని సో అందుకని అట్లాంటి ప్రెషర్స్ అయితే పెట్టద్దు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సో ఇక్కడ ఇంకో కమెంట్ చూస్తున్నారు కదా సో బేసిక్గా చాలా ఇంకా ఆ స్టేట్కి వెళ్ళిపోయారనమాట డైరెక్ట్ ఇంకా సూసైడ్ చేసుకుంటా బ్రో నేను ఇంకా అన్న స్టేట్కి వెళ్ళి నా వీడియో కింద అయితే కమెంట్ ఇలా వచ్చింది సో ఒకటే మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ప్రెషర్ తీసుకోలేక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక ఇంకా జాబ్ వస్తుందనే హోప్తో ఉండి ఉండి ఇంకెన్ని రోజులైనా రాకపోయేసరికి ఈ స్టేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు సో ఒకటే మమ్మ యుఎస్కి వచ్చే ముందు అన్ని ఫ్యాక్టర్స్ ఒకసారి ఆలోచించండి సో అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించుకొని ఇదే టైంలో నా ఒక్కడ ఒపీనియన్ కాదు మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకోండి యూఎస్కి ఈ టైంలో రావచ్చా లేదా నేను ఇది లాస్ట్ బ్లాక్స్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎంతవరకు రావచ్చు అనేది మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటే తప్ప ఒక కంక్లూషన్ రావద్దు ఎందుకంటే మీకు నా ఒపీనియన్ నెగిటివ్ అనిపిస్తే వేరే వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోండి దాంట్లో ఎంతమంది రమ్మంటున్నా ఎంతమంది వద్దంటున్నా చూసి ఆలోచించి వేయండి ఓకేలా సరే అంత ఫిక్స్ అయిపోయి మాస్టర్స్కి వద్దామంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ రియాలిటీ గురించి మాట్లాడదాం సో మనం ఇనిషియల్గా కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే బీటెక్ అయిపోగానే కన్సల్టెన్సీలలో జాయిన్ అయ్యి కన్సల్టెన్సీ వాడికి డైరెక్ట్గా ఇంత మరి అమౌంట్ కట్టేసేసి వాడు ఏ కాలేజ్ చెప్తే ఆ కాలేజ్కి అప్లై చేసేసి ప్రాపర్గా ఆ కాలేజ్లో ఉన్న కోర్స్ కరిక్యులం చూసుకోకుండా అండ్ ఫ్యాకల్టీలు ఎవరో తెలుసుకోకుండా అసలు మనకి ఏ స్కిల్ ఉంది ఆ కాలేజీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి కూడా తెలుసుకోకుండా బేసిక్గా గుడ్డిగా డైరెక్ట్ ఇంకా వీసా అయిపోగానే పెట్టబెడదా సర్దిేసుకొని వచ్చేస్తాము సో అదైతే చాలా తప్పు ఎందుకంటే కన్సల్టెన్సీస్ కొన్ని కన్సల్టెన్సీస్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ అంటే వాళ్ళ ఉపయోగాల కోసం వాళ్ళ కమిషన్ల కోసం ఆ కాలేజ్ పేర్లన్నీ చెప్తారు బట్ అవన్నీ మనం ఎంతవరకు తీసుకొని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అనాలిసిస్ కూడా చేయాలి వాడు ఒక కాలేజ్ చెప్తే ఆ కాలేజ్లో కోర్సెస్ చూసి మనకి రిలేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా మనం ఎంతవరకు సషన్ అవ్వగలం ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఆలోచించాలి వాడు చెప్పిన దాన్ని బట్టి వెళ్ళకూడదు సో అందుకనే మీకోసం ఈరోజు అయితే కాలేజ్ దునియా ప్రోగ్రామ్ గురించి క్లియర్గా స్టడీ చేశాను సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాలేజ్ దునియా వాళ్ళు బేసిక్గా కన్సల్టెన్సీ కూడా కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎటువంటి చార్జెస్ మనకి వేయరనమాట అండ్ బే ఎటువంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్గా ఎనాలిసిస్ ఒక రిపోర్ట్ ఇచ్చి మనకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళు క్లియర్గా ఎనాలిసిస్ చేసి ఆ కాలేజ్లో ఉన్న కోర్స్ కార్యకులం కానీ ఆ కాలేజ్లో ఉన్న ప్రీవియస్ స్టూడెంట్స్తో కానీ మీతో మాట్లాడించి అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు సో బేసిక్ ఈ కాలేజ్ దునియా వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ కన్సల్టేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా మాస్టర్స్ ప్రాసెస్ స్టడీ అబ్రాడ్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు అండ్ అంతేకాకుండా మీకు క్లియర్గా ఇంకా కాలేజ్ దునియా గురించి కావాలంటే మనకు అప్కమింగ్ వీళ్ళది వర్చువల్ ఫేర్ అనేది ఒకటి ఉంది సో నేను ఆ డేట్ అనేవి ఇక్కడ పైన స్క్రోలింగ్లో వేస్తాను అండ్ వర్చువల్ ఫేర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ ఏంటని అండ్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వీళ్ళతోటి చాలా మంది ఫీ ఇవన్నీ వాళ్ళు సొంతంగా పే చేసుకుంటారు అయితే బేసిక్గా వీళ్ళ దగ్గర ఏంటంటే కొంతమంది లిమిటెడ్ స్టూడెంట్స్కి సెవీస్ ఫీ కూడా వీళ్ళే పే చేస్తారంట అది ఒకసారి మీరు ఆ కన్సల్టేషన్ లింక్ లో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే క్లియర్ అనాలిసిన్ వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎస్కి రావాలంటే మన మెయిన్ పార్ట్ వీసా క్రాక్ చేయడం సో ఆ వీసా క్రాక్ చేయాలన్నా కూడా చాలామంది ఇప్పుడు ఏంటంటే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ కట్టి మాక్ టెస్ట్లు ఇచ్చి అలా కూడా చేస్తున్నారన్నమాట సో బేసిక్ ఈ కాలేజ్ దునియా వీళ్ళ దగ్గర జాయిన్ అయితే బేసిక్ ఎన్ టు ఎండ్ కన్సల్టేషన్ మొత్తం ఫ్రీ అండ్ అంతేకాకుండా మంచి కాలేజ్ అనాలిసిస్ వీళ్ళ దగ్గర ఉంటుంది అండ్ వీసాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అంత ఫినాన్షియల్గా ఎలా ఉండాలి ఎస్ఓపిస్ ఎల్వార్స్ ఇవన్నీ ఎన్ టు అండ్ వీళ్ళే చూసుకుంటారు సో ఒకసారి అయితే ఈ కాలేజ్ దునియా ప్రోగ్రామ్ని ఒకసారి మీరు ట్రై చేయండి నేను కింద కన్సల్టేషన్లు ఇచ్చాను గుడ్డిగా బ్లైండ్ కన్సల్టెన్సీ చెప్పింది వినద్దు సో ఎటువంటి కన్సల్టెన్సీ ఎంత మంచిదైనా కొంత కొంతవరకు ఏంటంటే వాళ్ళ ఉపయోగం కూడా ఉంటుంది దాంట్లో అందుకని ఒకసారి మనం ఆ కాలేజ్కి వెళ్ళే ముందు క్లియర్ అనాలిసిస్ తీసుకోండి సో ఇక్కడికి వచ్చినాక ఎలా ఉంటుంది మాట్లాడదాం సో బేసిక్ ఇదంతా చాలామంది మంది ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ చదివే వాళ్ళలో మీకు తెలిసిందే బేసిక్గా కోర్సెస్ అండ్ కోర్సెస్ ఆ కోర్సు ఏ ప్రొఫెసర్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మనకు ఉంటుంది ఆప్షన్ ఆప్షను సో అది క్లియర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు అక్కడ ఉన్న సీనియర్స్తో మాట్లాడండి బ్రో ఈ కోర్స్ ఎలా ఉంటుంది అండ్ ప్రొఫెసర్ ఎలా ఉంటారు ఇక్కడ వచ్చేసరికి ఏమైతుందంటే ఆ అసైన్మెంట్స్ అండ్ ఆ కోర్సు మనం మ్యాచ్ అవ్వలేక ఏదో చేసే ఏదో చేసేద్దామని వచ్చిన వాళ్ళైతే చాలామంది ఉంటారు కదా అసైన్మెంట్స్ ఏదైనా కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వచ్చిన తర్వాతకి ఒక హండ్రెడ్ డాలర్స్కి టూ హండ్రెడ్ డాలర్స్కి అసైన్మెంట్ చేసే వాళ్ళు కూడా బయట ఉంటారు సో వాళ్ళకి అసైన్మెంట్స్ చేయించి మనం మాత్రం మొత్తం పార్ట్ టైమ్ని ఫుల్ టైమ్లా కొడతాము అదైతే కరెక్ట్ కాదమ్మ చేసుకో నీ నీ కోసం నువ్వు ఎంతవరకు నీ నీడ్స్ ఉంటాయి కాబట్టి దాని ఎస్టిమేషన్ వేసుకొని అంతవరకు పార్ట్ టైం చేసుకుంటే సరిపోతుంది నువ్వు క్యాంపస్లో లీగల్గా చేసి క్యాంపస్ బయట ఇల్లీగల్గా చేసి ఎట్లా చేసుకున్నా అది నీ ఇష్టం ఇంకా నేను ఇల్లీగల్గా చేయొద్దనే చెప్పాను బట్ ఇంకా అది ఫైనల్ అది నీ ఇంట్రెస్ట్ దాని దానివల్ల రిస్క్స్ ఏందని కూడా నేను హైలైట్ చేశాను పాత వీడియోస్లో సో మనము పార్ట్ టైమ్ని ఫుల్ టైమ్గా చేసేసి అసలు అసైన్మెంట్స్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని అసైన్మెంట్స్ ఉంటాయో కూడా తెలియదు డైరెక్ట్గా వాడికి వేరే వాడికి ఎవరైతే అసైన్మెంట్ చేస్తున్నారో వాడికి డైరెక్ట్ మన క్రెడెన్షియల్ పంపించేసి డబ్బులు ఇచ్చేస్తే సరే మాస్టర్స్ క్రాక్ అయింది కదా బాగుంది అనుకుంటున్నాం అక్కడ ఉన్న కోర్సు తట్టుకోలేక రీసెంట్గా చూసాం మనము రెండు ఇన్సిడెంట్స్ వర్జీనియాలో అనుకుంటా మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ టెక్సస్లో సో ఇద్దరు స్టూడెంట్స్ అయితే సూసైడ్ చేసుకోవడం జరిగింది బట్ అది కోర్సు బడ్డెన్ తోటి సూసైడ్ చేసుకోవడం అనేది అసలు చాలా మూర్ఖత్వం ఎందుకంటే మనం ఎన్నో హోప్స్తో ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంత దూరం ట్రావెల్ చేసి ఏదో కష్టపడి సాధించాలని వస్తాము అసలు అందుకే నేను ఒక వన్ టూ ఇయర్స్ స్పాన్ మీరు పెట్టుకొని వస్తే ఇక్కడ బెటరు ఈలోపు మీకు ఇక్కడ మార్కెట్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు ప్రెసెంట్ ఉన్న రెసిషన్కి జాబ్స్ లేవు కాబట్టి సో ఇక్కడ వచ్చి అంత కష్టాలు పడకుండా బేసిక్ ఇండియాలో నుండి ప్రాపర్గా అనాలిసిస్ చేసి ప్రాపర్ స్కిల్స్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే చాలా ఈజీ అవుతుంది మీకు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఆ కోర్స్ వర్క్ బటన్ తట్టుకోలేక ఇట్లా సూసైడ్ చేసుకునేది అసలు చాలా మూర్ఖత్వం అండ్ మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నాలాంటి యూట్యూబర్స్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు రెడీగా హెల్ప్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు మామ అంతెందుకంటే ఎందుకంటే అని చెప్పుకోకూడదు ఇక్కడ ఉన్న కమెంట్ చూడండి సో బేసిక్గా తిను వైజా విజయనగరం సైడ్ ఒక కాలేజ్లో ఏపీ నుండి స్కాలర్షిప్స్ రావాలంట సో బేసిక్గా స్కాలర్షిప్ కొద్ది డిలే అవడంతో ఎగ్జామ్స్ ఆయన లేదు ఆ కాలేజీల్లో సో బేసిక్ ఇమీడియట్గా ఫీ కట్టాలంటే సో మన సైడ్ నుంచి మనం కొద్ది హెల్ప్ చేసాము సో ఏంటంటే అట్లాంటి హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో ఫినాన్షియల్గా కాదు మెంటల్గా కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారు సో ఎటువంటి టిప్స్గా ఎటువంటి టిప్స్ అయినా మీరు ఇమీడియట్గా రీచ్ అయితే చెప్పగలము సో సబ్జెక్టులో కోర్స్ వర్క్ అయినా లేదంటే నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అప్రోచ్ అవ్వాలన్నా సో వీటన్నిటికీ చాలా వేస్ ఉన్నాయి సో సూసైడ్ అనేది ఒకటే వే కాదు మమ్మ సో బేసిక్గా అంత కోర్స్ బడ్డని తట్టుకోలేనప్పుడు సో మనం తీసుకునే కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది అది ఎటువంటి కాలేజీ మనం వెళ్తే బెటర్ అని ముందే ప్రిపేర్ చేసుకొని వస్తే బెటర్ ఇక్కడికి వచ్చిన నాకు అనవసరంగా ఇట్లాంటి కష్టాలు అయితే పడదు అమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆ స్టెప్ వేసే ముందు మీరు ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో ఇట్లా యూట్యూబ్ వీడియోస్ కింద కమెంట్స్ పెట్టి బ్రో ఇంత నాకు కష్టమైపోతుంది ఇంకా నాకు సూసైడ్ ఒకటే ఆప్షన్ అంటే మాత్రం అది చాలా రాంగ్ సరే మా బడ్డను ఉంటుంది ఆబ్వియస్గా బట్ ఆ లోన్ అనేది క్లియర్ చేసుకోవడానికి టైం పడుతుంది సో చాలా వేస్ట్ ఉంటాయి సో అది ఒకటే ఆప్షన్ కాదు మల్టిపుల్ వేస్లో మనం ట్రై చేసి దాన్ని అయితే ఓవర్కమ్ చేయొచ్చు ఇనిషియల్గా ఉంటాయి కష్టాలు అనేవి ఆబ్వియస్గా ఉంటాయి నేను చాలా వీడియోస్లో చెప్పామా ప్రతిరోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అప్లికేషన్స్ మీరు లింక్డ్ ఇన్ మీద కూర్చొని వేస్తే ఆబ్వియస్గా వర్కౌట్ అవుతుంది సో అదైతే ప్రాబ్లమే కాదు సో ముందే మీరు ఆ డెసిషన్కి రావద్దు ఒకవేళ స్కిల్స్ జాబ్ మార్కెట్లో ఎటువంటి స్కిల్స్ కావాలో నేను చెప్పాను ముందు వీడియోస్లో కూడా ఆ స్కిల్స్ని ఎక్వైర్ చేసుకొని యూఎస్లో అడుగుపెట్టండి కొద్దిగా ఫ్యూచర్ బాగుంటుంది అండ్ ఎడ్యుకేషన్ రియాలిటీ చెప్పాను కదా సో క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్గా ఇక్కడ సో అండ్ సబ్జెక్ట్ కిన్ని గ్రేడ్స్ ఉంటాయి అండ్ కొన్ని కాలేజెస్లో థర్టీ గ్రేడ్స్ చేస్తే మాస్టర్స్ కంప్లీట్ అవుతుంది అండ్ మీరు తీసుకునే కాలేజ్ని బట్టి కోర్స్ అనేది డిఫర్ అవుతుంది అందుకే మీరు ఎటువంటి కాలేజీ చూస్ చేసుకోవాలి ఎటువంటి ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి వీటన్నిటి మీద కొద్దిగా అవగాహన తెచ్చుకొని రాండి వీసా వచ్చేస్తే చాలు ఇక్కడికి వచ్చినాక ఆన్లైన్ ఆన్లైన్ కాలేజ్ చాలా ఉంటాయి వాటికి పెట్టుకొని మనం వేరే దగ్గర ఉండి పార్ట్ టైమ్స్ చేసుకుందాము అంటే మాత్రం ఇంకా వచ్చి అసలు యూజ్ ఏంటని అనిపిస్తుంది బేసిక్గా పార్ట్ టైం అనేది ఎందుకు ఇస్తారంటే ఇక్కడ స్టూడెంట్ నీడ్స్కి గెట్ ఆన్ అవ్వాలి వాళ్ళు ఆ పార్ట్ టైం మీద ట్వంటీ అవర్స్ చేసుకొని వాళ్ళ బేసిక్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ చేసుకుంటే చాలు అనే దానికి పార్ట్ టైం అమ్మ అంతేగాని పార్ట్ టైమ్ని ఫుల్ టైమ్ చేస్తే మాత్రం ఆబ్వియస్ తర్వాత ఆపర్చునిటీస్ అనేది రావు ఎందుకంటే నీ మైండ్ ట్యూన్ అయిపోద్ది సరే ఇక్కడ వస్తున్నాయి కదా దీంట్లోనే ఉండిపోదాంలే ఫుల్ టైమ్ అనే స్టేజ్కి వెళ్ళిపోతు సో అందుకని మనం వచ్చిన పర్పస్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా పాయింట్ సో ఇదైతే చెప్దాం అనుకున్నాం అమ్మ ఎందుకంటే చాలామంది రీసెంట్గా చూస్తున్నాము అండ్ టూ టు త్రీ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అండ్ యూట్యూబ్లో నా వీడియోస్ కింద కూడా కమెంట్స్ పెడుతున్నారు సో అసలు ఎడ్యుకేషన్ రియాలిటీ ఎలా ఉందో మీ ముందు పెడదామని నేను తీసుకొచ్చాను ఈ వీడియో అండ్ మర్చిపోకుండా ఈ వీడియో చూసి ఒకసారి ఎనలైజ్ చేసుకోండి యూఎస్కి వచ్చే ముందు కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యే ముందు ఎటువంటి కన్సల్సీలో జాయిన్ అవుతున్నాయి అవన్నీ కూడా మీరు ఫ్యాక్టర్స్ ఒకసారి క్లియర్ తోటి ఉండి యూఎస్లో అడుగు పెట్టండి అండ్ మర్చిపోకుండా ఈ బ్లాగ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి